అమెరికాలో ఒక సేవకుడు 7 రోజులు గుడారాల పండుగ పెట్టాడు. గుడారాలంటే టెంట్లేసి, వాటర్ ప్రూఫ్ టెంట్లేసి గుడారాల పండుగ పెట్టాడు. పెద్ద సేవకుడేం కాదు, యూట్యూబ్ స్టార్ అంతకంటే కాదు ఆయన. చిన్నపాటి సభలు పెట్టాడు. 6 రోజులు మీటింగ్స్ పెడితే ఒక్క ఆత్మ కూడా రక్షించబడలేదు. ఆ సేవకుడు చాలా బాధపడిపోయారు. దేవా, 6-7 రోజులు ఈ సభలు పెట్టాలంటే ఎంత ఖర్చు అయినా దేవుని బిడ్డలు ఇచ్చిన డబ్బులు దేవుని బిడ్డల కోసమే ఖర్చు పెడుతున్నారు. నా పిల్లలకేం కట్నాలు ఇచ్చుకోవట్లేదు కదా, నేనేం బ్యాంకులు దాచిపెట్టుకోవట్లేదు కదా, అలాగని ఈ స్థలం ఆ స్థలం కొనట్లేదు కదా. సభలు పెడితే ఉజ్జీవపడతారు, ఆత్మలు రక్షించబడతాయని ఇక్కడ పెట్టాను. 6 రోజులు ప్రభు ఒక్క ఆత్మ రక్షించబడలేదు. పాపం బాగా ఏడ్చాడట. 7వ రోజు ముగించేస్తాడు. ఆ రోజు కూడా 2 గంటల వాక్యం చెప్పాడట. మీలో మారు మనసు పొంది రక్షించబడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకు రండి అంటే ఒక్కరాలి. చివరికి ఒక చిన్న శరణం సిలువ పాట ప్రారంభించారట. సిలువలో వ్రేలాడే నీ కోసమే, సిలువలో వ్రేలాడే యేసు నిన్ను పిలచుచుండే, ఆలస్యము నీవు చేయకుము, యేసు నిన్ను పిలచుచుండే. కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, గోర సిలువ మోసే, కల్వరి శ్రమలన్నీ నీ కొరకే, గోర సిలువ మోసే, గాయములచే బాధనుల్ది రక్తము కార్చే హింసనుల్ది, సిలువలో వ్రేలాడే నీ కోసమే. కళ్ళు తెరిచి చూస్తే ఒక 13 సంవత్సరాల కుర్రాడు ఈ బ్యారికేడ్స్ దగ్గర ఉన్నాడు. సేవకుడు దిగిల్లి అడిగాడు, నాయనా నిద్రట్లో నడిచే అలవాటు ఉందా నీకు? లేదయ్య గారు, మరి ఎక్కడికి వచ్చావే? అదే, సిలువలో వేలాడే నీకోసమే సిలువలో వేలాడాడు, ఆలస్యం చేయకుండా రమ్మన్నారు కదా. దేవుని వాక్యం నన్ను హత్తుకుంది, ప్రార్థన చేయండి, బాప్తిస్మ ఇవ్వండి. వయసు ఎంత? 13. సరే, ఆ పిల్లోడికి బాప్తిస్మ ఇచ్చాడు. కానీ సావకుడు చాలా నిరాశలు ఉన్నాడు. 25 ఏళ్ల తర్వాత ఆ యవనస్తుడు సాక్ష్యం చెప్తూ, పలానా రోజున పలానా దైవ సేవకుడు 7 రోజులు గుడారాలు పండుగలు పెడితే ఆ 7 రోజుల్లో రక్షించబడింది ఒకే ఒక్క ఆత్మ, ఆ ఆత్మే నేను. అప్పుడు నాకు 13 సంవత్సరాలు. ఎవరో వ్యక్తి, డాక్టర్ బిల్లీ గ్రాహం. హల్లెలూయా. డాక్టర్ బిల్లీ గ్రాహం గారు. ఆ సేవకుడు అనుకున్నాడు, నిష్ప్రయోజనం అయిపోయిందే నా వాక్యం, గొప్ప గొప్ప వాళ్ళు రక్షించబడలేదు, నా దేవుని వాక్యం సేవకుడు మాట్లాడుతూ పాట పాడుతూ ఉండగా ఆ ఒక్క పదం ఆ యవనస్తుని పట్టుకుంది. 13 ఏళ్ల వయసులో రక్షించబడి 100 సంవత్సరాల, ఐ థింక్ 103 సంవత్సరాలు ఏం బతికినట్టున్నారు ఆయన. ప్రపంచంలో లెజెండ్,
కోట్ల మందికి దేవుని వాక్యం అందించిన మహా గొప్ప దైవజనుడు డాక్టర్ బిల్లీ గ్రాహం. ఆ క్షణాన్ని అర్థం కాలేదు ఆ సేవకుడికి. దేవుని కార్యాలు మన మనసుకి ఏమన్నా అర్థమవుతాయా? ఈ చిన్న మేధస్సుకి ఏమన్నా అర్థమవుతా? ఎక్కువ ఆలోచిస్తే చిప్పు పగిలిపోద్ది, బద్దలైపోద్ది, బుర్ర బద్దలైపోద్ది. మా దేవుని కార్యాలు తలంచి స్తుతించడం తప్ప ఇంకొకటి ఏమైనా చేయగలమా మనం? గుడారాల పండుగలు 4 రోజులు పెట్టాం, అడావిడికి చేసాం, అయిపోయింది. కానీ ఆ పండుగల ద్వారా లక్షల కోట్ల ప్రజలు దేవునికి మహిమ కలుగుతారు.